తప్పు పట్టుపోయి తప్పులో కాలేడు. అందుకే ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రత్యర్థి పార్టీ మీద లేదంటే అధికార పార్టీ నాయకుడి మీద విమర్శలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా చిన్న తప్పు దొరికినా అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద వైరల్ అయిపోద్ది, అంటే ఉన్న పరువు కాస్త పోద్ది. ఇదంతా ఎవరి కోసం అంటే నారా లోకేష్ గారు చేసిన ఒక తొందరపాటు పని ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఓకే, లోపాన్ని ఎత్తి చూపించడం, రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు ఇవన్నీ సహజం, తప్పులేదు, అందులో చేయొచ్చు, ఏ పార్టీ అయినా చేస్తుంది. సో అది తప్పులేదు. ఆరోపణ చేసిన తర్వాత ఆరోపణ కాదని చెప్పి నిరూపించుకోవాలి. అది ఒకవేళ అసత్యమైతే దాన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి వాస్తవాలు అవుతాయి ఇందులో ఆరోపణలు వెనక, ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదు అంటారు కాబట్టి. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, తప్పేం లేదు అందులో. కానీ ఎక్కువగా అంటే లోకేష్ గారు అనేసరికి ఎక్కువగా ఆయన పప్పులో కాలేసేస్తూ ఉంటారు, ఒకసారి మాట జారిపోతూ ఉంటారు. ఆయన తెలుగులో ఒక్కొక్కసారి ఒక పదం పలకకపోయి ఇంకో పదం పలికేస్తూ ఉంటారు, ఇవన్నీ ఓకే. కానీ ఇప్పుడు విచిత్రంగా ఇంకొక తప్పు ఏంటి అంటే ఒక కొత్తగా చేశారు ఆయన. ఏదైతే ఎన్ఆర్సీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీకి తాము వ్యతిరేకమని ప్రకటన చేశారో అదే టైంలో గతంలో 2019 ఆగస్టులో వాళ్ళు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఎన్ఆర్సీకి సంబంధించి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆయన తాజాగా మొన్న కడప జిల్లా పర్యటనలో ఎన్ఆర్సీకి వ్యతిరేకమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. వెంటనే దానికి కౌంటర్ అటాక్ ఇస్తే బాగుంటుందని చెప్పి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసేశారు లోకేష్ గారు, చాలా హడావుడిగా, చాలా ఇదిగా. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆ ట్వీట్ చేసినప్పుడు బాగానే ఉంది. అయితే ఎన్ఆర్సీకి తాము వ్యతిరేకమని చెప్పి ఎందుకు చెప్పారో కూడా ప్రజలందరికీ తెలుసు. దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. అయితే ఆ ఎన్ఆర్సీ విషయంలో వీళ్ళ గతంలో ప్రతిదీ కూడా ముందేం చెప్పారు వెనకేం చెప్పారు అనేది చూపించుకుంటూ ఉంటుంటారు. అది ఒక్కొక్కసారి వాళ్ళకి బాగా కలిసి వస్తుంటుంది. ప్రజల నుంచి అంత వ్యతిరేకం వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఇమీడియట్ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. అంటే యాక్టివ్ రోల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే నారా లోకేష్ గారు అనేది అర్థమవుతుంది. ఈ యాక్టివ్ రోల్లో ఉన్నప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమవుతాయంటే అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ఈ తప్పు హైలైట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారు అదే పని చేశారు. ఆయన ట్వీట్ చేసి ట్వీట్ టైంలో ఒక గెజిట్ నోటిఫికేషన్ అని చెప్పి ఒక లెటర్ పెట్టారు వాస్తవానికి. అయితే అది ఎన్ఆర్సీది కాదు, 2021కి సంబంధించిన జనాభా లెక్కల కోసం జారీ చేసిన ఒక నోటిఫికేషన్ అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎన్పిఆర్, అంటే ఎన్ఆర్సీ వేరు ఎన్పిఆర్ వేరు. ఎన్ఆర్సీ గెజిట్కి సంబంధించి పెట్టాల్సింది, ఎన్పిఆర్ అంటే పాపులేషన్ సంబంధించి విడుదలైన నోటిఫికేషన్ ఏదైతే ఉందో, 2021 జనాభా లెక్కలకు సంబంధించి ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది పెట్టేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజ ప్రభుత్వం ఇక్కడ ఉంది క్లియర్గా, ద ఆంధ్రప్రదేశ్ గెజిట్ పబ్లిష్డ్ బై అథారిటీ అని చెప్పి అక్కడ పెట్టారు. అయితే పక్కన పేపర్లో వచ్చిన వార్త ఎన్ఆర్సీకి మేము వ్యతిరేకం రెండు, అంటే వీళ్ళు విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది అని. కాకపోతే అక్కడ ఎన్ఆర్సీకి బదులు ఎన్పిఆర్ పెట్టడం, ఇప్పుడు అదే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వారసుడు, మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఆయన కనీసం ఎన్ఆర్సీకి ఎన్పిఆర్కి తేడా తెలియదా అని. సో ఇలాంటి తప్పులు దొరికినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మరోసారి లోకేష్ తప్పులో కాలేశారు, మరోసారి పప్పులో కాలేశారు అని చెప్పి వార్తలు బాగా వైరల్ అయిపోతున్నాయి. ఆ పెట్టిది ఏదో కరెక్ట్గా పెట్టుంటే బాగుండు. ఇప్పుడు అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. అసలు ఆయన ఏం చెప్పారు గతంలో, ఇప్పుడేం చేశారు, ఎన్ఆర్సీ విషయంలో మాట మార్చారా, మడం తిప్పారా, ఇవన్నీ పక్కకు పోయి లోకేష్ గారు ఇలా తప్పులో కాలేసేశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది హైలైట్ అయిపోతుంది. ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగినట్టు ఉందన్నమాట. చూద్దాం ముందు ముందు ఇలాంటివి ఏమన్నా జరుగుతాయా తగ్గుతాయా అనేది. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.